గారికి చంద్రబాబు నాయుడు గారు చేస్తా ఉన్న మోసాలు ఏ స్థాయిలో ఉన్నారు అని అంటే, ఇదే మనిషి చంద్రబాబు నాయుడు గారు మొన్నటికి మొన్న నిమ్మగడ్డ రమేష్ అని తన మనిషితో తానే ఎలక్షన్ కమిషన్ కు కంప్లైంట్ చేయించి అవ్వాతాతలకు ఇంటి వద్దే అందాల్సిన పెన్షన్ ఆపిచ్చి ఆ అవ్వాతాతలు ఇబ్బందులు పడేట్టుగా చేసి చివరికి అనేక మంది అవ్వాతాతలు మరణానికి కూడా కారణమైన ఈ చంద్రబాబు ఈరోజు ఒక్కసారిగా గాలి ఎదురు తిరిగేసరికి చంద్రబాబు నాయుడు గారి మోసం, చంద్రబాబు నాయుడు గారిలో ఉన్న మోసం మళ్ళీ చంద్రముఖిలా మళ్ళా పైకి లేచింది. ఊసరి వెళ్ళి ఎన్నిసార్లు మారుస్తుందో రంగు నాకు తెలియదు, కానీ చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఊసరి వెళ్ళిని దాటిపోయి తాను ఇప్పుడు అంటాడు అధికారంలోకి వస్తే వాలంటీర్లకు 10,000 ఇస్తానని ప్రకటించాడు. చెప్తా ఉన్నా ఇదే చంద్రబాబు, అయ్యా నీ మోసాలు అందరికీ తెలిసినవే, మొట్టమొదటిగా ఈ వాలంటీర్లను పీకేస్తావు, మళ్ళీ నీ జన్మభూమి కమిటీ సభ్యులందరినీ వాలంటీర్లుగా తెచ్చుకుంటావు, తెచ్చుకొని వాళ్ళు దోచుకునే దానికోసం ఈ 10,000 కూడా అదనంగా వాళ్ళకి ఇస్తావు. ఇది నువ్వు చెయ్యబోయే మోసపూరిత రాజకీయం అన్నది చిన్న పిల్లాడినడినా కూడా అందరికీ తెలుసు అని ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారికి గురించి చెబుతూ, ఇదే చంద్రబాబు నాయుడు గారు తన బ్రతుకంతా కూడా అబద్ధాలే పునాదులుగా, మోసాలే అలవాటుగా, వెన్నుపోట్లే తన చరిత్రగా, సినిమాలలో ఎప్పుడైనా విలన్ క్యారెక్టర్ చూస్తే అది చంద్రబాబు క్యారెక్టర్ కిందనే గుర్తుకొచ్చే కార్యక్రమం జరుగుతుంది చంద్రబాబు నాయుడు చేసిన పనుల వల్ల. ఈ వీడియో గనుక మీకు నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.